ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు తొంభై ఐదు శాతం జనాల్లో ఉన్న మనము మనం చేసే ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఒక రెండు గంటల సమయం గనక కేటాయించగలిగితే ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి చట్టబద్ధంగా లీగల్గా వెళ్ళేటటువంటి ఒక గొప్ప మార్గం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ప్రెజెంటేషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నచ్చిన జస్ట్ విఆర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో మనం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ కంపెనీ నాది కాదు నేను మీలాంటి వ్యక్తినే కానీ ముప్పై సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఏదైతే నేను చూడలేదో ఆ విషయాలన్నీ ఇక్కడ చూడడం జరిగింది అందుకే గత ఇరవై మూడు నెలల నుంచి నేను ఇంకొక అప్లికేషన్ మీద సంతకం పెట్టలేదు ఫ్రెండ్స్ ఆ విషయాలు మీ దృష్టికి తేవాలన్నదే నా యొక్క కోరిక ఒక నెట్వర్క్ ప్రేమికునిగా సో ఫ్రెండ్స్ ఓపెన్ తోటి పాజిటివ్ మైండ్తో ఆలకించండి ఏ కంపెనీ మన కంపెనీ కాదు కానీ మన సమయానికి మన శ్రమను ఎవరు గుర్తిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఈ ప్రజెంటేషన్ మన ప్రజెంటేషన్ మన జీవితంలో ఎంతో గొప్ప మార్పు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క పదాన్ని మీరు గమనించండి సో ఫ్రెండ్స్ ఈరోజు డైరెక్ట్ సేలింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ మనీ ఏం విప్లవాలు తెచ్చిందో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డే కానీ మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ టెక్నాలజీ యాప్ మీ ఫోన్లో గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఉన్నాయి ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఊలా ఇవన్నీ కూడా మన మొబైల్లో ఉన్నాయి అవన్నీ కూడా బీటుసీ మిత్రులారా బిజినెస్ టు కస్టమర్ వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ కానీ ఇది టెక్నాలజీ యాప్ అయినప్పటికీ ఇది బీటు బి మీరు కొత్తగా ఏమీ అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఎక్కడైతే డబ్బులు పొదుపు చేస్తున్నారో ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చులల్లో పొదుపండి ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనం ఏదో కొనుక్కోవడం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అలా జరిగింది ఫ్రెండ్స్ ఏసార్ను మీ యొక్క పేపర్ పైన రాసుకోండి ఎందుకంటే మనకు డిఫరెన్స్ తెలియాలి ఇక్కడ మనము ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో అక్కడ మనకు పొదుపు అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీస్ ఉన్నాయి నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్గా ఎంటర్ అయింది మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగచ్చు రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ సర్వీస్ సెక్టార్ థర్టీ సిక్స్ టైమ్స్ చెప్పడం జరిగింది దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో మీకు తెలుసు ఒక కట్ ఆఫ్ డేటు ఒక అవుట్ డేట్ ఉంటుంది ఇక్కడ అలా లేదు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము కట్ ఆఫ్ చేసుకోవచ్చు మనమే పేమెంట్ తీసుకోవచ్చు ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ డిజిటల్ సర్వీసెస్ ఈ వ్యాపారం మొత్తం కూడా డిజిటల్ బిజినెస్ సర్వీసెస్ ఫిజికల్గా నేను ముప్పై సంవత్సరాలు డోర్ టు డోర్ తిరగడం జరిగింది కానీ ఇక్కడ ప్రోడక్ట్ అమ్మేది లేదు ప్రోడక్ట్ డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు దాని తర్వాత ప్రొడక్ట్సే కాకుండా గతంలో నేను పనిచేసినప్పుడు మీకు కూడా తెలుసు వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి అది కూడా రెగ్యులర్గా అయ్యేది కాదు ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ రాసుకోండి ఇక్కడ మీరు ప్రోడక్టే కాదు మీటింగ్స్ ట్రైనింగ్స్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలోకిస్తూ ఉన్నారు ఎక్స్పెండేచర్ జీరో ఇరవై మూడు నెలల నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా నేనే దీనికి మీకు లైవ్ ఎగ్జాంపుల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా గమనిద్దాం మొదట చెప్పా మీకు నెక్స్ట్ కామర్స్ ఆర్డర్ పెట్టాము లైవ్ ట్రాక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు డెలివరీ మన ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుంది ప్రోడక్ట్స్ విషయాలు వచ్చినప్పుడు గతంలో ఇప్పుడు కూడా చాలా కంపెనీస్ మీ దగ్గరకు వస్తాయండి వాళ్ళని అడగండి మీ దగ్గర దొరికే ప్రోడక్ట్ బయట దొరుకుద్దా వాళ్ళు చాలా గర్వంగా చెప్తారు ఫ్రెండ్స్ బయట ఎక్కడ దొరకదండి దాని ఎంఆర్పి రేట్ మేమే ఫిక్స్ చేసేసాం అంటే వాళ్ళు ఏది ఫిక్స్ చేస్తే మనం అది కొనాలన్నమాట కొత్త రివల్యూషన్ వచ్చింది మిత్రులారా నేను ఇండిపెండెంట్గా మాట్లాడతా ఏ కంపెనీ మన కంపెనీ కాదు మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి వస్తువులు ఇక్కడ ఉన్నాయి మిత్రులారా ఆ తర్వాత రెండోది ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలనే గొల్లేం లేదు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వర్క్ ఇక్కడ వచ్చేది ఉంది బట్ కొంత టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బీటుబిలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఉదాహరణకు బీటుసీ తీసుకుంటే పేటిఎం పదహారు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ పేటిఎం అందులో అలీబాబా చైనా గా ఉంది ఇంకా ఎన్నో బీటూ సీలలో వారెన్ బఫీట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్ గా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది బీటు బి ఇండియన్ అప్లికేషన్ డెవలపింగ్ అప్లికేషన్ సో ఫ్రెండ్స్ ఇది రివల్యూషన్ నా కాదా మీరు చెక్ చేసుకోండి నోట్ చేసుకోండి తర్వాత ఖచ్చితంగా కొనాలనే రూలు లేదు అదే కాకుండా సర్వీసెస్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబరేటరీ మన భారతదేశంలో ఉంది ఫాస్టింగు పోస్ట్ లంచు రకరకాలైనటువంటి టెస్ట్లు మనం చేయించుకుంటా ఉంటాం గూగుల్ బాబా అని అడగండి ఇక్కడ కూడా మనకు డబ్బు పొదుపు అవుతుంది మిత్రులారా ఇంకా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ డెవలప్ అయిపోయింది మర్చెంట్ యాప్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క షాప్ దీంట్లో యాడ్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి సర్వీసెస్ ఇందులో యాడ్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక డాక్టర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్తో సహా ఎవరైనా ఇందులో యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ వన్ క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అయింది రాబోయే రోజుల్లో జగమంతా నెక్స్ మనీ మయం కాబోతుంది ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ద బి టు బి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ప్రొఫైల్ కనుక చూసినట్లయితే నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ స్క్రీన్ షాట్ చేసుకోండి పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎనిమిది సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ మచ్చలేని కంపెనీ ఫ్రెండ్స్ అండర్లైన్ దిస్ వర్డ్ మరి అలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది నెక్స్ట్ మనీ లాంచ్ అయింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు రెండు వేల పదహారో సంవత్సరం మీకు తెలుసు బందీ కార్యక్రమం మరిచిపోలేని సంవత్సరం భారతదేశం మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఫ్రెండ్స్ ఈ కంపెనీ సీఎండి గారు వెళ్ళారు ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లో అక్కడనే మన లైఫ్ టర్న్ అయింది ఫ్రెండ్స్ ఇద్దరు కోటీషోర్లను అందించింది ఎంతో మందిని లక్షాధికారులను చేసింది వీళ్ళందరూ కోటీషర్లు కాబోతా ఉన్నారు నెక్స్ట్ మనీలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కోటి విధానాన్ని అర్థం చేసుకొని విధానాన్ని అనుసరించినట్లయితే ఆచరించినట్లయితే ఆ తర్వాత మీరు చూసినట్లయితే లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు ఈ కంపెనీ అలా చేయలేదండి లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది దాదాపుగా సంవత్సర కాలం ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడున భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు మై డియర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ గవర్నమెంట్ వెబ్సైట్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి గూగుల్ బాబాని అడగండి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ముప్పై లక్షల మంది పైన డౌన్లోడ్ చేసుకున్నారు దిన దినాభివృద్ధి చెందుతుంది స్క్రీన్షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ ఇన్వెస్టర్స్ ఎవరు లేరని చెప్పా కంపెనీ ప్రమోటర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు మా డే ఫ్రెండ్స్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సారు ఏజ్ కేవలం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మాత్రమే మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థర్టీన్ మీకు సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్ సార్తో పాటు మేడం పని చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరూ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ నాకు తెలియదు ఆ పదాలు కూడా తెలియాయి ఆ తర్వాత మంచి మంచి ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి వ్యాపారాలు తల క్రిందులు అయిపోయాయి ఇప్పటి కూడా ఎంతోమంది ఆ దెబ్బ నుంచి కోలుకోల కానీ మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి టైంలో కూడా వాళ్ళు ఎక్సలెంట్గా ఆపన్ రన్ చేశారు రియలీ నా థర్టీ ఇయర్స్ నెట్వర్క్ జీవితంలో ఇలాంటి ప్రమోటర్స్ నేను చూడలేదు ఫ్యూచర్లో చూసానని నమ్మకం లేదు నేను ఉందే చెప్పా ఏ కంపెనీ మన కంపెనీ కాదు మనం ఇండిపెండెంట్గా మాట్లాడాలి సత్యాన్ని మాట్లాడాలి దాని తర్వాత డియర్ ఫ్రెండ్స్ విజన్ ఆఫ్ ద కంపెనీ మిజన్ ఆఫ్ ద కంపెనీ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి మొదట మన స్వదేశంలో ఆ తర్వాత విదేశాల్లో ఎక్కడ కావాలండి ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీరు వాడే పేటిఎం గూగుల్ పే ఫోన్పే ఓపెన్ వాలెట్ ఇక్కడ కూడా నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ మనీ సెండ్ చేయొచ్చు మీరు ఐఎంపిఎస్లో చూశారు కేవలం రెండు మూడు నిమిషాల్లో డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అయితే ఫ్రెండ్స్ మన బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేమండి ముఖంగా మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఒక వెల్ విషర్గా ఆ సర్వీసెస్ వాడుకోవడానికి ఎలా ఉన్నాయి కాబట్టి టైమ్ బీయింగ్ దీన్ని మనం ఒక సేవింగ్స్ యాప్గా ఒక అర్నింగ్ యాప్గా దీన్ని గుర్తించండి ఆ తర్వాత ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది కంపెనీ యొక్క ఫస్ట్ టార్గెటే అది విజన్ ఎందుకంటే అది ఇది తర్వాత ఫ్రెండ్స్ మీరు మొదట తెలుసుకోండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది నెక్స్ట్ మనీ చేయడం ద్వారా ఈ సమాజానికి కానీ ప్రజలకు కానీ ఎవరికన్నా హార్మ్ఫుల్ ఉందా ఎవరికన్నా నష్టం ఉందా లాభం పక్కన పెట్టేసేయండి నష్టం ఉందా మీరు చెక్ చేయండి ప్రజెంటేషన్ వినండి ప్రజెంటేషన్లోనే మీకు అర్థం అవుతుంది ఇంకా డీటెయిల్డ్ కావాలనుకుంటే మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి మార్నింగ్ సెషన్ ఒక వారం రోజుల్లో కంప్లీట్ అప్లికేషన్ ఆపరేషన్ అంతా మీకు తెలిసిపోతుంది ఆ తర్వాత మీరు డిసైడ్ చేయొచ్చు ఆర్ నాట్ ఒకవేళ తప్పు చేసినట్లయితే దానిపైన కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు మిత్రులారా ఎందుకంటే ఏ కంపెనీ మన కంపెనీ కాదు సో మీకు నచ్చింది అనుకుందాం అప్పుడు మీరు సిస్టంకు ఓనర్ అండి టెన్ పర్సెంట్ కంపెనీ తీసుకుంటుంది నైంటీ పర్సెంట్ మనకి ఇస్తుంది దట్స్ కాల్డ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ నెక్స్ట్ ప్రెన్యూర్స్ పర్ మంత్ ఫోర్ క్రోర్స్ రూపీస్ సంపాదించే సిస్టమ్ తయారు చేశారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ ఆ తర్వాత బీటుబి బీటుబిలో కూడా నెక్స్ట్ మనీ ఫర్ ఎవర్ నెంబర్ వన్ ఉంటుంది ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ కానీ ఇప్పటి వరకు ఇది ఒకే ఒక కంపెనీ ఉంది ఈరోజు ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఒకటి గురువారం ఈ రోజు వరకు ఒకే ఒక కంపెనీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అందరికి అవకాశం ఉంది సో నేను వచ్చిన ఇరవై మూడు నెలలో సేమ్ టు సేమ్ అని చెప్పారు ఫ్రెండ్స్ నాలుగు కంపెనీలు పారిపోయాయండి సో మై డియర్ ఫ్రెండ్స్ సర్వీస్ సెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా టెన్షన్ తోటి ఊడుకున్న రంగం అందుకే నాలుగు వందల యాభై ఆరు మంది ప్రొడక్ట్ బేస్డ్ పెట్టారు ఒకే ఒక్కడు డిసిషన్ తీసుకున్నాడు ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా డే వన్ నుంచి కూడా గవర్నమెంట్ పాలసీకి మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ వెల్త్ ఇండియా అంటే ఇది మేము వచ్చినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంది మొన్న ఏప్రిల్ టూ ట్వంటీ వన్ నుంచి మన ఆరోగ్యం మన చేతులు అది మనం ఫర్దర్ స్లైడ్లో చూద్దాం ఆ తర్వాత వెల్త్ ఇండియా పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్నవాళ్ళు కానీ మీరు అడగండి టైం ఉందా టూ అవర్స్ బ్రతుకుల బ్రతకడానికి పది గంటలు ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి బ్రతుకులలో మార్పు కోసం అంత టైం అవసరం లేదు జస్ట్ టూ అవర్స్ చాలు ఆ తర్వాత ఇందులో రెండు స్టెప్స్ ఉన్నాయండి మూడు మార్గాలు ఉన్నాయండి మొదటి స్టెప్ ఫ్రీ సైన్ అప్ రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చెప్తుంది అందరూ ఫ్రీ అప్ ఇవ్వాలని ఇస్తా ఉన్నారు కానీ సర్టెన్ టైం తర్వాత వాళ్ళ కిట్ ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది ఒకే ఒక ఆర్గనైజేషన్ ఉంది దట్ ఈజ్ నెక్స్ట్ మనీ మీరు ఆరు నెలలు ఆరు సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా మీ యాప్ అలానే భద్రంగా ఉంటుంది అదే కాకుండా సైన్ అప్ చేస్తూనే అతనికి ఫిఫ్టీ రివార్డ్స్ మనకు ఫిఫ్టీ రివార్డ్స్ మన సమయాన్ని మన శ్రమను గుర్తిస్తున్న మొట్టమొదటి కంపెనీ మిత్రులారా ఆ తర్వాత మనం గమనిస్తే మీరు ఒక్క రూపాయి పెట్టకుండా చాలామంది డబ్బులు కట్టండి డబుల్ కట్టండి అంటారు డబుల్ కట్టంగానే పనికిరాని వస్తువులు ఇచ్చేసినా గొప్ప అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ రియల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ చూడండి భూమి మీద ఒకే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈరోజు మీరు పేటిఎం ఫ్రీగా సైన్ అప్ చేసుకుంటుర్రు గూగుల్ పే చేసుకుంటుర్రు ఫోన్పే చేసుకుంటుర్రు అదే విధంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రమోట్ చేసినట్లయితే డబ్బు సంపాదించవచ్చు అర్నర్ గా కూడా మారవచ్చు మిత్రులారా ఎక్కడ చూడండి మొట్టమొదట పొదుపు పొదుపే మన సంపాదన అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ ఈ రంగాల్లో మనకు డబ్బు పొదుపు అవుతుంది ఫర్ లైఫ్ టైం అర్థం చేసుకోండి మనకు ఆల్రెడీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా షాపింగ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ బెనిఫిట్స్ అంతా పొందుతూ నెక్స్ట్ మనీ యాప్ ఉండడం ద్వారా వాళ్ళకి అదనంగా ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది ఒక యూజర్ గా మీరు రెండు గంటల సమయం ఇచ్చినట్లయితే ఫర్ మంత్ థర్టీ ల్యాక్స్ ఫర్ మంత్ థర్టీ ల్యాక్స్ డైలీ వన్ ల్యాక్ రూపీ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది యాజ్ ఏ అర్నర్గా సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత రెండో స్టెప్ ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ కు సైన్ అప్ తేడా ఏంటి సైన్ అప్ ఆఫర్స్ ఏంటి అయ్యప్ప ఒకటే వాడవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్ మొత్తం వాడలేం ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ యూట్యూబ్లో ఉంది లో ఉంది స్విగ్గీ జొమాటోలో ఉంది అమెజాన్లో ఉంది మిత్రులారా అమెజాన్లో మీరు ఫ్రీ సైన్ అప్ చేసుకోవచ్చు ఆ తర్వాత పర్ ఇయర్ ఇయర్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పే చేయాలా గొల్లెం ఉంది అక్కడ ఇక్కడ ఎలాంటి గొల్లెం లేదు మీరు ప్రైమ్ మెంబర్ అయినట్లయితే జీవితకాలం మీరు రీచార్జ్ వాడుకోవచ్చు నెక్స్ట్ కామర్స్ వాడుకోవచ్చు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బిల్లింగ్ బుకింగ్ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు మిత్రుల సో అది కూడా మనకు ఈరోజు ఎవ్వరు ఇవ్వనటువంటిది ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది ఆ రివార్డ్ పాయింట్స్ కూడా ట్రాన్సాక్షన్స్లో క్యాష్ గా కన్వర్ట్ అవుతాం అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు అర్థం కాని వ్యక్తి కదలడం లేదు ఇది మీకు సెవెంటీన్ సెవెంటీ ఎడ్యుకేషన్ లో చాలా క్లియర్ గా నేను మినిట్స్ లైవ్ లో చూపిస్తా రీఛార్జ్ సెక్షన్ లో వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది సెక్షన్ లో టూ పర్సెంట్ అడ్జస్ట్ అవుతుంది టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ కామర్స్ లో టెన్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తుంది బిల్లింగ్ సెక్షన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు కానీ మీరు ఏదైతే బుక్ చేశారో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ పాయింట్ ఇస్ ఒక రూపాయే రివార్డ్ పాయింట్స్ అయిపోయాక డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ సిస్టమ్ మీరు అప్లికేషన్ అంతా వాడుకోవడం ద్వారా ఒక కుటుంబానికి పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు మిగిలాండి సో మై డియర్ ఫ్రెండ్స్ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ సంవత్సరానికి పదిహేడు మిగిలినప్పుడు పిల్లల ఫీజులకు పంటకి బట్టలకు ఉపయోగపడుతుందా లేదా ఎస్ఆర్ నో రాసుకోండి ఫ్రెండ్స్ దాని తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ ఎందుకు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనము మన ఖర్చులలో పొదుపు కోసం లైఫ్ టైం గ్యారెంటీడ్ సేవింగ్ సర్వీసెస్ పదిహేను వందలు కూడా మళ్ళీ మనకు బ్యాగ్ అయిపోతా ఉన్నాయి అదే కాకుండా మీరు కేవలము ప్రైమ్ మెంబర్ నే ప్రమోట్ చేసినట్లయితే సో మై డియర్ ఫ్రెండ్స్ మన ఇంట్లో టెన్తో తెలిసిన వాళ్ళకి టీవీలు ఉన్నాయి మనకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కు మొబైల్ ఉంది ఎవరికైనా మీరు యాప్ రికమెండ్ చేసినట్లయితే వాళ్ళు పొదుపు చేసుకున్నట్లయితే మై డియర్ ఫ్రెండ్స్ మనకు రెఫరల్ ప్రోగ్రామ్ కింద వస్తూ ఉంది ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది ఒక ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి పాలసీలు అమ్మినట్టు ఒక రియల్ ఎస్టేట్లో ఏజెంట్ ప్లాట్లు అమ్మినట్లు జస్ట్ ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఒకసారి కనుక మనం చూసినట్లయితే పని చేయకుండా మనం ఏం పే చేస్తున్నాం కంపెనీకి పదిహేను వందలు ఇస్తున్నాం ఫర్ లైఫ్ టైం అమెజాన్కు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇచ్చినట్టు కంపెనీ వెంటనే పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు టూ సెవెంటీ మనము జిఎస్టీ పే చేస్తా ఉన్నాం జీవిత కాలంలో ఒకే ఒక్కసారి గవర్నమెంట్ పదిహేను వందలు పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇచ్చేసింది సేవింగ్స్ అర్నింగ్స్ మిత్రుల ముట్ట మొదట మన యొక్క ఖర్చుల్లో పొదుపు ఎంతనా కానీయండి సేవింగ్స్ ఇస్ సేవింగ్స్ తర్వాత మనము రెఫరల్ ప్రోగ్రామ్ ఇక్కడనే చాలా మంది తప్పు చేస్తారు దయచేసి చేయకండి ఇది జనాలను చేర్పించే స్కీమ్ కాదు డబ్బులు కట్టించే స్కీమ్ కాదు ఇది క్రిప్టో కరెన్సీ కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ ప్లాన్ జస్ట్ మీరు వాళ్ళకి చెప్పారు టీవీ రీఛార్జ్ చేసుకుంటే నాకు డబ్బులు మిగులుతుందండి జీవిత కాలం లైఫ్ టైం మాకు కూడా కావాలి అంటారు వాళ్ళు ఎస్ నేను ప్రైమ్ మెంబర్ అయినా మీరు కూడా అవి చేసుకోండి డబ్బులు కట్టియట్లేదు ఇక్కడ సో మై మైడియర్ ఫ్రెండ్స్ వాళ్లకు పొదుపు నేర్పిస్తున్నాం ఆ తర్వాత వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తే నాకేంటి లాభం నాకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది రీపర్చేజ్ ఇన్కమ్ నిద్రపోయిన డబ్బులు వస్తాయి మిత్రులారా ఇప్పటి వరకు నెట్వర్క్ జీవితంలో కానీ విని ఎరగినటువంటి అద్భుతాలు నెక్స్ట్ మనీ ద్వారా జరగబోతున్నాయి ఆ తర్వాత టీం రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ ఆ తర్వాత ఫ్రెండ్స్ బైనరీ షాపి ఫైనన్ ప్యాక్ ఇది రియల్ గా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేస్తున్నా మేము వచ్చినప్పుడు ఇది లేదండి ఇండియా అని చెప్పారు కానీ ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని తెలియదు ఏప్రిల్ నుంచి వచ్చింది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మర్చింట్యాబ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది ఇవన్నీ ఆదాయాలే వినూత్న ఆదాయాలు దాని తర్వాత మనం చేసే పని ఏంటి ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోండి చాలామంది డబ్బు సంపాదించడానికి పనులు చేస్తున్నారు ఈ భూమి మీద నేను ఎవరి గురించి అనట్లేదు ఫ్రెండ్స్ మీ మనం ఏం చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనము ఉన్నది లేనట్టే మనం సృష్టించి అమ్ముతున్నామా లేదు జనాల నెత్తిలో కుచ్చిటోపి పెడుతున్నామా పొదుపు నేర్పిస్తున్నామో రెండు గంటలు చేస్తే డబ్బు వస్తుంది అని చెప్పేసి రెండు గంటలు ప్రాక్టికల్గా పనిచేస్తున్నామో ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులేమిన్నా మానవ సేవే మాధవ సేవ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంత మందినైనా మీరు పొదుపు నేర్పించవచ్చు వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మనకు ట్వంటీ పర్సెంట్ వచ్చుద్ది మేవలం మనకు భూమి మీద బ్రతికుండంగా ఐదు మంది చాలండి పంచపాండవులాగా ఐదు మంది చాలండి కర కౌరవులాగా వంద మంది అక్కర్లా సో ప్రతి వ్యక్తిని అడగండి డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉందా ఉంటే నైట్ సెషన్ రమనండి మీకు నచ్చిన తర్వాత ఆ తర్వాత ఇందులో నుంచి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ రెఫరల్ పైన ఇకపోతే ఈ డబ్బులు వెంటనే తీసుకోవచ్చు రెఫరల్ ట్వంటీ పర్సెంట్ అండి తర్వాత వాళ్లకు మనం హెల్ప్ చేసినట్లయితే అక్కడ మనకు టూ పర్సెంట్ వస్తుందండి తర్వాత త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లైక్ దిస్ టెన్ పర్సెంట్ ఇది కూడా మనకి ఇన్స్టెంట్గా వస్తుంది ఫ్రెండ్స్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్గా గా పే అవుతుంది ఈచ్ వన్ అనే విధానం ద్వారా ఈ పది లెవెల్స్ పూర్తి చేస్తే సేమ్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చేస్తే నూట డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చే అవకాశం ఉంది నమ్మశక్యం కాదు అందుకే మీటింగ్ కు రాకపోతే ఇది స్కామో స్కీమో అనుకుంటారు ఒక మీటింగ్లో కూడా మొత్తం స్పష్టత రాదు తొంభై రోజులు ఎడ్యుకేషన్ తీసుకుంటే ఫెయిల్ అయితే కుదరని సిస్టంలో లో మనం ఉన్నాం ఒక కోటి కాదు వంద కోట్లు అప్పున్నా మీరు భయపడకండి నెక్స్ట్ మనీ మన చింతన ఉంటే చింతలేలా లీగల్గా సో మై డే ప్యాంట్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కేరియర్ ఎవ్వరి మీద ఆధారపడి లేదు ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఒక లక్ష టీమ్ అయిందండి వాళ్ళందరూ కూడా రీఛార్జ్ చేసుకుంటున్నారండి అందులో నుంచి వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ పక్కన పెట్టి ఇస్తుంది ఓన్లీ మీకు మీరు ఎస్ఆర్ నో రాసుకోండి రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా ఎప్పటివరకు అయితే ఆగిపోతే ఇక్కడ డబ్బులు వస్తాయి చాలా మంది అనుకుంటారు ఎంతకాలం నడుస్తుంది ఫర్ లైఫ్ టైం నడుస్తుంది మనం ఉండకపోవచ్చు నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది ఆ తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది అక్కడ గ్రౌజరీ ఐటమ్స్ గతంలో జరిగింది వ్యాపారం ఇప్పుడు జరుగుతుంది వ్యాపారం ఫ్యూచర్ లో కూడా జరుగుద్ది అదే కాకుండా ఇన్సూరెన్స్ టూ వీలర్ ఫోర్ వీలర్ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పిఎన్ పాలసీ ఇన్స్టెంట్ పే అవుతుంది మిత్రులారా ఆశ్చర్యపోతారు మీరు ఆ తర్వాత పది లెవెల్స్ తర్వాత వచ్చేటి మనదే కాబట్టి సిల్వర్ రాయల్టీ ఫిఫ్టీన్ రూపీస్ గోల్డ్ రాయల్టీ థర్టీ రూపీస్ డైమండ్ రాయల్టీ ఫార్టీ ఫైవ్ రాత్రికి వచ్చేస్తుంది పన్నెండు గంటల తర్వాత దాని తర్వాత లీడర్ ఎవరు కద్దరి బట్టలు వేసుకున్న లీడర్ కాదు గట్టిగా మాట్లాడే వ్యక్తి లీడర్ కాదు మనము తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి ఈచ్ వన్ హెల్ప్ ఫైవ్ వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ లో టెన్ పర్సెంట్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు లీడర్షిప్ రాయల్టీ అయ్యేంత వరకు ముప్పై రోజుల్లో గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఐదు ఇరవై గోవా ఉంది తొంభై రోజుల్లో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఈ స్ట్రక్చర్ ఏర్పడితే ఫారిన్ టూర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ తనకు వచ్చినటువంటి ప్రాఫిట్లో ఈరోజు అమెజాన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది తీసుకుంటుంది మనకు ఆశీర్వాదం ఏమి ఇవ్వట్లా ఇక్కడ పదిహేను వందలు తీసుకున్నప్పుడు పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ అతనికి ఇచ్చేస్తుంది కస్టమర్ కు మనము పనిచేసినందుకు ఆ పదిహేను వందల్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టంట్ పే అవుట్ సిక్స్ పర్సెంట్ రాయల్టీ రాత్రికి ఆరు పన్నెండు తర్వాత ఆ తర్వాత గోవై దుబాయ్ ప్రోగ్రామ్ టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ తనకున్న ప్రాఫిట్ లో ఇస్తున్న మొట్టమొదటి ఆర్గనైజేషన్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత వనిలో గొప్పవాడే గొప్పగా అయ్యాడు బీదవాడు ఇంకా బీదగా అయిపోతా ఉన్నాడు కారణం ఏంటి మనకు ముష్టి జీతం ఇచ్చేసి మన సమయాన్ని వాళ్ళు కొనుక్కుంటుర్రు వాళ్ళు కోటీశ్వర్లు అవుతుర్రు కానీ మనను ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వ్యక్తి కూడా ఒక కోటేశ్వరుడు అయ్యేటటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఈ జాతి సదా సర్వదా రుణపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరు ఆలోచన చేయలే మన కోసం మన కోసం ఆలోచన చేసిన మహానుభావుడు సిల్వర్ రాయల్టీ ఐదు ప్లస్ తొమ్మిది అండి ఈ రాయల్టీ స్ట్రక్చర్ ఎవరైతే ఏర్పడుతుందో అతను ఒక సిస్టమ్ కు ఓనర్ అండి సీఎంతో సమానం అండి మైతిత్రులారా రాత్రి పన్నెండు తర్వాత రాయల్టీ వస్తుంది నెక్స్ట్ మంత్ మనకు జీతం వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్లో వన్ పర్సెంట్ కంపెనీ అడ్మిన్ ఛార్జెస్లో నుంచి మనకి ఇస్తుంది ఆ తర్వాత రెండు వేల ఐదు వందలు ఇన్కమ్ తీసుకుంటే కొట్టాల్సిన అవసరం లేదు జీతం సంతకం పెట్టాల్సిన అవసరం లేదు రెఫరల్ ఇన్కమ్ రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ సిల్వర్ రాయల్టీ గోల్డ్ రాయల్ సిల్వర్ రాయల్టీస్ లీడర్షిప్ రాయల్టీ నెక్స్ట్ షాప్ ఇన్కమ్ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐదు మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం గోల్డ్ అయినప్పుడు గోల్డ్ రాయల్టీ రాత్రికి వస్తుంది గోల్డ్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది ఇంకో వన్ పర్సెంట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనం యూని లెవెల్లో పని చేస్తుంటే ఆ టోప్ బైన సిస్టమ్ లో కూడా మనకు ఫ్రీ గిఫ్ట్గా సీనియర్ టీమ్ యాడ్ అవుతుంది చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది మిత్రులారా ఇది ఒక హైబ్రిడ్ కాంబినేషన్ ఆ బైనరీ కాదు పిరమిడ్ స్కీమ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ సీనియర్ యొక్క టీం కాంప్లిమెంట్ గా రైట్ ఆఫ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ ఈ విధంగా అవుతూ ఇది యాడ్ అనిపే మళ్ళా ఖచ్చితంగా గొల్లెం లేదండి సో మిత్రులారా ఇందులో గనక మనము ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు మీకు డౌట్ వచ్చుద్ది సార్ ఇది సర్వీస్ సెక్టార్ అని చెప్పారు నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నెక్స్ట్ మనీలోనే నేను ఎందుకు ప్రోడక్ట్ కొనుక్కోవాలి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ మొట్టమొదటిది ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో దొరికిన ప్రోడక్ట్ బయట దొరకదు ఎస్ఆర్నో రాసుకోండి కానీ ఇక్కడ మూడున్నర సంవత్సరాల నుంచి బెస్ట్ సెల్లర్గా అమెజాన్లో జియోలో ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్ షాపింగ్లో బెస్ట్ సెల్లర్స్గా ఉంది దిస్ ఇస్ ద నెంబర్ వన్ అంటే బయట దొరికే ప్రోడక్ట్ నెంబర్ టూ బయట ఎక్కువ ధర ఉంది ఇక్కడ తక్కువ ధర ఉంది అక్కడ రాసుకోండి ఇంతకుముందు చరిత్రలో జరగలేదు ఎస్ఆర్ నో రాసుకోండి నెట్వర్క్ అందుకే కుచ్చిటోపి పెడతారని మోసం చేస్తారని బక్రాలు చేస్తారని ఇలాంటి పదాలు వచ్చినాయి ఎందుకంటే అందుకే ఆ తర్వాత నెట్వర్క్ మార్కెట్లో నాణ్యత లేని వస్తువులు అమ్ముతారని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ క్లాస్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ క్వాలిటీ సర్టిఫైడ్ అథెంటికేటెడ్ ప్రైస్ ఆనెస్టీ రేట్ ఇక్కడ ఉంది షుగర్ ఫ్రీ ఉంది ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంది రీసెర్చ్ బేస్డ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఇన్కమ్ మీకు కావాలనుకున్నప్పుడు టూ హండ్రెడ్ బీవీ నెట్వర్క్ చరిత్రలో నేను చెప్తున్నా మిత్రుల పదకొండు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి అన్నిటికీ టూ హండ్రెడే ఎక్కడ కూడా పెంచలేదండి ఒక వెయ్యి రూపాయలు మన ఆరోగ్యం కాపాడుకోలే వస్తువులు అమ్మొద్దు అంపే కంపెనీ కాదు మనది మన ఆరోగ్యాన్ని మనం ప్రమో ప్రొటెక్ట్ చేసుకోవాలి అయితే చూడండి బయట ఎంఆర్పి కంటే మనకు తక్కువ వస్తుంది దిస్ ఈజ్ నెంబర్ వన్ మనం సైన్ అప్ చేసుకున్నప్పుడు ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ ఉపయోగపడుతున్నాయి మీరు ప్రైమ్ మెంబర్ కాలేదు మీరు ఎంతమందిని సైన్ అప్ చేస్తే ఇంకొక యాభై రివార్డ్ పాయింట్ కూడా వస్తాయి మీరు ప్రొడక్ట్ కొన్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రాన్సాక్షన్స్ లో మీరు వాడుకోవచ్చు ఆ తర్వాత మిత్రులారా బైనరీ ఇన్కమ్ ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పటివరకు టెన్ పర్సెంట్ మార్కెట్ లో ఆ తర్వాత మిగతా బిజినెస్ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అవుట్ కాదు మన కష్టార్జితం మన శ్రమ ఆ తర్వాత సింగిల్ ఎగ్ ఇప్పటివరకు చరిత్రలో జరగలేదు జరగదు కూడా దట్ ఈస్ ద ఇవ్వాలి కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏదైతే మనం ప్రొడక్ట్ కొన్నామో దాని బీబీకి థర్టీ టైమ్స్ క్యాపింగ్ అవుతుంది అవుతూ 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 థర్టీ లాక్స్ పర్ మంత్ డైలీ వన్ ల్యాక్ మిత్రులారా ఇది క్యాపింగ్ దాని తర్వాత మనం చూసినట్లయితే పర్ఫార్మెన్స్ బోనస్ ఇది ఒక్కటి చేస్తే మిత్రులారా వన్ షాట్ ట్వంటీ త్రీ బర్డ్స్ ఒకే ఒక పని చేయండి పర్ఫార్మెన్స్ చూడండి ఫస్ట్ జనరేషన్ టూ పర్సెంట్ సెకండ్ నుంచి నైన్త్ వరకు వన్ పర్సెంట్ టెన్త్ పర్ లెవెల్లో జనరేషన్ టెన్ పర్ టూ పర్సెంట్ ఉదాహరణకు మీరు తెచ్చిన వ్యక్తి టూ హండ్రెడ్ బీవీ తీసుకుంటే మీకు వచ్చేది నాలుగు రూపాయలేనండి చాలామందికి ఎలా ఉంటుంది నాకు డబ్బులు వస్తే చాలు క్వాలిటీ లేని ప్రోడక్ట్లు అంటగట్టినా చాలు అది తాత్కాలికంగా నడుస్తుంది పర్మినెంట్ నడవద్దు కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏ రంగము డెవలప్ కాదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బేస్ పాయింట్ సో మై మైడేర్ ఫ్రెండ్స్ ఉదాహరణకు మీరు ఒక ఐదు మందిని తెచ్చారండి వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోమన్నారు ఐదు మందినే వాళ్ళు నెలకు వెయ్యి రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్ మీరు ఒక్క రోజులో కూడా చేయొచ్చు ఇది ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చేశారు వాళ్ళు కూడా నెలకు వెయ్యి రూపాయల వస్తువు వాడుకుంటా ఉన్నారు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టెన్ మంత్స్ లో ఇది పూర్తి అవుతుంది పదకొండో నెలలో ఒక్కసారి ఎవరైనా ప్రోడక్ట్ కొనగానే నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయలు మిగులుతాయి దిస్ ఇస్ ద కన్ఫర్మ్ ఇది మీరు ప్రజెంటేషన్ రాకపోతే మీరు ఎడ్యుకేషన్ తీసుకోకపోతే స్కామ్ స్కీమ్ అనుకుంటారు కాదు మిత్రులారా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దాని తర్వాత లీడర్షిప్ రాయల్ ఎవరికి డబుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు మీ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి నెలకు ఒక వెయ్యి రూపాయలు లీడర్షిప్ రాయల్టీ ఫైవ్ జనరేషన్ పైన వస్తుంది ఇరవై మూడు రకాల్లో ఇది ఒక ఇన్కమ్ గోల్డ్ రాయల్టీ ఇది ఒక ఇన్కమ్ కంపెనీ టర్న్ ఓవర్లో డైమండ్ రాయల్టీ క్రౌన్ డైమండ్ రాయల్టీ రాయల్ క్రౌన్ డైమండ్ ఇవన్నీ కూడా టర్న్ ఓవర్ పైన ఇవన్నీ రా నెక్స్ట్ మంత్ వస్తే ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ మీ దగ్గర టూ అవర్స్ టైం ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ప్రజెంటేషన్లో క్లారిటీ వచ్చేస్తే మీ సీనియర్ ద్వారా సంప్రదించి వెంటనే పని స్టార్ట్ చేయొచ్చు లేదా మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు నచ్చింది నా క్లియర్ అయింది ఇంకొక వన్ పర్సెంట్ ఉంది మీరు ఎడ్యుకేషన్ పూర్తి చెయ్యండి వారం రోజులు ఆ తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోండి తప్ప ఎవరి కోసం మీరు పని చేయకూడదు మీ భార్య బిడ్డల కోసం మీరు పని చేయండి మా భార్య బిడ్డల కోసం మేము చేస్తున్నాము మీకు నచ్చినట్లయితే కలిసి మనం పని చేద్దామని ముందే చెప్పాం ఆ తర్వాత మీరు లిస్టు తయారు చేయండి వాళ్ళని ఇన్వైట్ చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు క్లోజ్ చేయండి మన టీం గ్యారంటీడ్ సక్సెస్ టీం మన టీంలో ఫెయిల్ అయితేందుకు కుదరదు మిత్రులరా అయితే మరి నేను ఈ ఇరవై మూడు నెలల్లో మీతో చెప్పాను మరి అది ఎంతవరకు కరెక్ట్ రైటా రాంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో చూపించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఇప్పుడు మీకు లైవ్లో షో చేస్తున్న ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే డైలీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ మనకు ఎవ్రీడే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు డిసిప్లిన్డ్గా ఉండి మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ గూగుల్ స్టోర్ ద్వారా మీరు సైన్ అప్ చేసుకున్నాక ఇలా యాప్ ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి దాని తర్వాత ఇన్వైట్ చూడండి స్టెప్ వన్ స్టెప్ టూ మీకు చెప్పాను నేను స్టెప్ టూ చూడండి ఇన్వాయిస్ మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది కంపెనీకి పేమెంట్ చేసినాం ఎందుకు క్యాష్ బ్యాక్ కోసం టూ సెవెంటీ జిఎస్టి సెవెంటీన్ సెవెంటీ స్క్రీన్షాట్ చేసుకోండి మిత్రులు లేరా దాని తర్వాత ఇక చూడండి పీడిఎఫ్ ఫైల్ కూడా ఉంది దిస్ ఇస్ ద జిఎస్టి నెంబర్స్తో తో సహా చూడండి చూడండి ఫ్రెండ్స్ మా సీనియర్ నాకు చెప్పిన విషయమే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా యూజర్గా వాడుకోవచ్చు మీరు హ్యాపీగా జీవితకాల సభ్యత్వం నా డబ్బులు ఎప్పుడో రిటర్న్ అయిపోయాయి ఇక నేను అర్నర్ను కాబట్టి రెండు గంటల టైం ఇస్తున్నా వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయలు ఉన్నదని చెప్పారు అదే రోజు నేను డిసైడ్ చేసుకున్నా మూడు నెలలు ట్రైనింగ్ అటెండ్ కామన్నారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వెళ్ళా ఆ తర్వాత చూడండి మిత్రులారా మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు చార్ట్ చూసినప్పుడు ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు లైక్ దిస్ ఇది చార్ట్ అండి మీరు కూడా చూశారు నెక్స్ట్ డే నుంచి నేను చెప్పడం స్టార్ట్ చేశాను అయితే నేను చెప్పినప్పుడు చెప్పిన వాళ్ళు కొందరు రాలే ఎందుకు చెప్తున్నా మీకు మీరు కూడా ఎవరినో అనుకుంటారు వాళ్ళకి చెప్తారు వాళ్ళు రారు దానికోసం మీరు ఫీల్ కావద్దు వాళ్ళకి నచ్చలేకపోవచ్చు లేదా వాళ్ళకి ఇంకేదైనా కారణాలు ఉండవచ్చు మనకు అనవసరం ఎందుకు నచ్చలేదని కూడా మనం అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే భూమి మీద మనకు ఎంతమంది ఐదు మంది కావాలి అయితే ఫ్రెండ్స్ నేను యాభై ఆరు మందిని సైన్ అప్ చేయించా అందులో ముప్పై మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు దాని పర్యావసానమే ఈరోజు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది టీం అండి ఇంటి దగ్గర కూర్చొని నా గొప్పతనం కాదు నా గొప్పతనం అయితే నేను చేసిన ప్రతి రంగంలో ఆ రిజల్ట్ వచ్చి ఉండాలి రాలేదు కదా ఓపెన్ ఒప్పుకోవడంలో కిరీటం పడిపోదు కదా నా ఫ్రంట్ లైన్ కోసం నేను పనిచేశాను ఆ రోజు ఈరోజు సో ఫ్రెండ్స్ మరి వాళ్ళ ద్వారా ఇరవై ఐదు అంటే తొంభై ఆరు నూట ఇరవై ఐదు అంటే నూట తొంభై రెండు మా సీనియర్ నాకు చెప్పింది అది వన్ పర్సెంట్ మేము అంతకు ముందు ఏడు సంవత్సరాలు పనిచేస్తే ఏడు లక్షలు వస్తాయంటే చేసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాల నా ప్రణాళిక నాకు తెలుసు నేను లేబర్ కాదు లేబర్కి ఒక్క రోజే పేషెన్సీ ఉంటుంది ఒక ఉద్యోగస్తునికి ముప్పై రోజులే పేషెన్సీ ఉంటుంది ఓపిక అంటారు పేషెన్స్ ఆ తర్వాత చూస్తే ఒక బిజినెస్ మ్యాన్ నేను కాబట్టి నాకు నేను తెలుసు ఏంటి మీకు మీకు తెలుసు మీరేంటి సో ఇక్కడ ఆ పది లెవెల్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెల అండి అరవై నెలలు అంటే డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ మొదటి ఆరు నెలలు అయిపోయిందండి రెండో ఆరు నెలలు అయిపోయిందండి మూడో ఆరు నెలలు అయిపోయింది రేపు అక్టోబర్ మూడో తారీఖు వస్తే టూ ఇయర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మా సీనియర్ వన్ పర్సెంటే చెప్పాడు నాకు కానీ మూడు లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది నాలుగో లెవెల్ ఫిఫ్టీ పర్సెంట్ దాటింది ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నా టైం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నా టార్గెట్ టైం టర్మ్ గోల్ ఖచ్చితంగా ఇది మొత్తం వచ్చి తీరుతుంది ఎలా అదే నెక్స్ట్ షాపి ఫ్రీ అయిన అయినటువంటి వ్యక్తికి కూడా అవకాశం ఉంది ఇలా మార్కెట్ ఆల్రెడీ ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు పదిహేడు వందల డెబ్బై కట్టండి అని చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రీ సైన్ అప్ చేసేసి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే ఆదాయం బై డిఫాల్ట్ అలాకి వచ్చేస్తుంది మనకు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ షాప్ ఇన్కమ్ ఎక్స్ట్రా మిత్రులారా మరి దీంట్లో మరి వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుంది వచ్చిందా రాలేదా చూడండి మిత్రులారా ట్రాన్జాక్షన్స్లో మీరు ఓపెన్ చేసినట్లయితే టోటల్ అర్నింగ్ రిపోర్ట్ మీకు గ్రీన్ కలర్ లో ఉంది చూడండి మిత్రులారా పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఇరవై మూడు నెలల్లో ఎంతగా మారాయి ఏమి మారింది ఇది క్రిప్టో కరెన్సీ కాదు ఇది రియల్ ఎస్టేట్ కాదు ఇది ఒక టెక్నాలజీ యాప్ చూడండి ఫ్రెండ్స్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ఏడు లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల ఎనభై తొమ్మిది పైసల ఇంకా చిల్లర ఓన్లీ పదిహేడు వందల డెబ్బై రూపాయలు సర్వీస్ వాడుకుంటున్నా నేను కానీ ఒక ఆర్నర్గా రెండు గంటలు టైం ఇస్తున్నా సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి లాక్డౌన్ భారతదేశం మొత్తం మార్చి ఇరవై రెండో తారీఖు లాక్డౌన్ లోకి వెళ్ళిందండి చూడండి ఫ్రెండ్స్ అందరికీ తెలుసు మంచి మంచి ఉద్యోగాలు ఉష్టింగ్ అయిపోయాయి మంచి మంచి వ్యాపారాలు తలక్రిందులు అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ మనీ పట్టుకొని నేను ఉండడం ద్వారా దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్ మై లాక్డౌన్ ఇన్కమ్ చెప్పండి ఫ్రెండ్స్ లాక్డౌన్ అందరికీ జరిగింది వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు నేను మూడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు సంపాదించా లాక్డౌన్లో కూడా దిస్ ఈజ్ ద నెక్స్ట్ మనీ దిస్ ఈజ్ ద నెక్స్ట్ మనీ ఇందులో నుంచి టెన్ పర్సెంట్ మనము గవర్నమెంట్కి కూడా ఇచ్చాము ఎందుకంటే మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో ఇంటి దగ్గర కూర్చుంటే డబ్బులు ఇస్తుండు భగవంతుడు రెక్కాడితే కానీ డొక్కాడని జీవులకు లాక్డౌన్ ఎంతో ప్రాబ్లంలకు తీసుకెళ్ళింది పట్టడు అన్నం వాళ్ళకు పెట్టాల్సిన బాధ్యత మనకు ఉంది టెన్ పర్సెంట్ మన ఇన్కంలో నుంచి ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి డబ్బు నేను ఎందుకు సంపాదించాలంటారు డబ్బు సంపాదిస్తేనే మీరు చేయగలుగుతారు లేకపోతే చేయలేరు ఎంతో ప్రేమ ఉండొచ్చు ఏమీ చేయలేరు భార్య పిల్లలు కూడా ఏం చేయలేరు ఐ లవ్ యూ అనాలి నోటితో అంతే మక్క బుట్ట కూడా ఇప్పయలేం పైస లేకపోతే ఎందుకు పనికిరాం సో మై డే ఫ్రెండ్స్ నిద్ర పోతే డబ్బులు అన్న చాలా మందికి డౌట్ ఉంటుంది సార్ ఎంతకాలం ఉంటుంది అంటారు ఎంతకాలం ఉంటుంది కాదు మనం ఉండే ఉండనంత కాలం ఉంటుంది ఇది ఎందుకంటే దీంట్లో సృష్టి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి గతంలో మనం చేసింది ఎక్కడ మిస్టేక్ మీరు అర్థం చేసుకోండి ఈరోజు రీచార్జ్ అనేది ఎప్పుడన్నా ఆగిపోతుందా ఇతను వ్యాపారం చేసి ఇస్తా అని చెప్తుండా చెట్లు ఇస్తా అని చెప్తుండా బిల్డింగ్లు కట్టిస్తా అని చెప్తుండా రెంట్ మీద ఇస్తా అంటుండా మీరు అర్థం చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఇది ఇవన్నీ కూడా క్యాష్ బ్యాక్ వన్ మినిట్ ఫ్రెండ్స్ సో మనకు ఎవరో డబ్బులు మనకి ఇస్తారంటే చాలా సంతోషం అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఎవరు డబ్బులు ఇవ్వడండి వాస్తవంలో బ్రతకండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరు గమనించండి ఇంతవరకు మనం పేటిఎం డౌన్లోడ్ చేసుకున్నాం వాళ్ళు ఎంతో మందికి మనం ఇక ఫ్లైట్ బుకింగ్ ఇగో ఫ్లైట్ బుకింగ్ షాపింగ్ ఇగో ఇన్సూరెన్స్ ఇక చూడండి థైరో కేర్ ఇవన్నీ షాపింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ లో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ ట్వంటీ థర్డ్ అండి రోజు ట్వంటీ థర్డ్ రోజు అసలు మనం రీఛార్జ్ చేసుకోమని ఎవరు మోటివేట్ చేయమండి మీతోటి నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్న ఫ్రెండ్స్ తొమ్మిది గంటలకు చూడండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్స్ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నలభై ఆరు సెకండ్లు తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై మూడు సెకండు తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై రెండు సెకండ్లు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల పదిహేడు సెకండులు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ఇరవై ఏడు తొమ్మిది గంటల పదహారు నిమిషాల యాభై ఐదు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల యాభై ఆరు మిత్రులారా ఇంత వచ్చినాక కూడా ఎంత ఎంతకాలం ఉంటుందంటే ఇక ఏం చెప్పగలము ఈ జనాలకు మిత్రులారా నమ్మితే సొమ్ము నమ్మకపోతే దొమ్ము ఇది ప్రాక్టికల్ జరుగుతుంది ఇది లైవ్ సో మిత్రులారా ఈ విధంగా మన పనికి సంబంధం లేకుండా నిద్రవైనా డబ్బులు వస్తున్న పద్ధతిలో మనం ఉన్నాము ఈరోజు ఆదాయమే కాదు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు గూగుల్ ప్లే స్టోర్లో నెక్స్ట్ షాపింగ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రోడక్ట్ అమ్మొద్దు మిత్రులారా ప్రొడక్ట్స్ అమ్మొద్దు మనము మన ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి నెలకు వెయ్యి రూపాయలు మీకోసం మీరు ఖర్చు చేసుకోండి ఏదైనా చేసింది చెప్పాలి చెప్పేది చేయాలి నేను ప్రాక్టికల్గా ఏప్రిల్ మాసంలో ఇది వచ్చినప్పటికీ నేను కొన్నప్పటికీ నేను మాత్రము ఆగస్టు నుంచి మాత్రం దీనిపైన వర్కౌట్ చేసి న్యూ స్ట్రాటజీలో మనం పనిచేస్తున్నాం మీ కూడా సాధారణమైన ఆహ్వానం పర్ మంత్ ఫోర్ క్రోర్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు సో డియర్ ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం పనిచేద్దాం చూడండి ఏప్రిల్ మాసంలో నేను హోమ్ కేర్ కిట్ తీసుకున్నా ఆ తర్వాత మే నెల చూడండి మే నెల తెరాబేరీ సిరప్ యాక్టివ్ లైఫ్ తెరాబేరీ సిరప్ ఈరోజు మార్కెట్లో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంది మిత్రుల మనకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదే అందులో కూడా తొంభై తొమ్మిది రివార్డ్ పాయింట్స్ పోతే తొమ్మిది వందలే మిత్రులారా ఒక సెలబ్రిటీస్ వాడే ఆ ప్రోడక్టు ఒక సాధారణ వ్యక్తి బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి వాడగలుగుతున్నారు నేను ఓవర్ వేటు నుంచి నార్మల్ వేటుకు వచ్చాను నేను ప్రాక్టికల్ గా యూజ్ చేసి ఇది నడుస్తుందా లేదా ప్రోడక్ట్లు వస్తున్నాయా లేవా ఈ విధంగా చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మే జూన్ లో ఎన్నిసార్లు కొన్నా చూడండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ జూలైలో చూడండి వన్ టూ త్రీ ఆగస్ట్లో చూడండి వన్ టూ సెప్టెంబర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ హండ్రెడ్ బీబీ ఎక్కడదండి ఎప్పుడు అయిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ ట్రై టు అండర్స్టాండ్ ద వాట్ ఈస్ ద రియాలిటీ అందుకే ఎప్పుడైనా ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద ప్రజెంటేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్లో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్లో మనము క్లారిటీ తీసుకోండి మీకు ఈరోజే క్లారిటీ వచ్చేస్తే మీ సీనియర్ వెంటనే ఫోన్ చేయండి సైన్ అప్ చేసుకోండి మీరు ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే మీ ఫోటో పంపించేసేయండి ఈరోజు మీకు వెల్కమ్ బ్యానర్ వేయడం జరుగుతుంది వై డే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో అతను చెయ్యి గట్టిగా పట్టుకోండి ఆ తర్వాత మీకు అన్ని క్లారిటీ వస్తే అప్పుడే మీరు వర్క్ స్టార్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్ అదే విధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులరా రేపు ఉదయం మళ్ళీ మనము ఆరు యాభై ఐదు లైవ్ ఎడ్యుకేషన్ అండ్ లైవ్ క్వశ్చన్ ఆన్సర్స్ లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు గుడ్ నైట్ శుభరాత్రి